జీవుడికంటూ ఒక నామం లేదు పంచభూతాలే ఆయనకి అందుకనే సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయవై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్ ద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. అది పరమేశ్వరుడికి ఐదు మంత్రాలు. ఐదు మంత్రాలంటే పంచభూతాలు. చూడండి, పృథివికి ఒక ముఖం, జలానికి ఒక ముఖం, అగ్నికి ఒక ముఖం, వాయువుకి ఒక ముఖం, నాలుగు దిక్కులకి నాలుగు ముఖాలు పెట్టారు. ఇంకో ముఖం ఎక్కడుంటుంది చెప్పండి? అందుకనే దేవతలకి వరుసగా ఉండకూడదు తలకాయలు. దింగ్ముఖావై దేవతాః పంక్తిముఖావై అసురాః. అసురులకి ఇలా లైన్ గా ఉంటుంది. దేవతలకి నాలుగు దిక్కులకు ఉండి ఒకటి పైకి ఉండాలి. కాబట్టి దింగ్ముఖావై దేవతాః మంత్రశాస్త్రం అంటుంది. అందుకని ఇప్పుడు ఎవరికైనా సరే ఇలా వరుసగా పెట్టకూడదు. వరుసగా రావణాసురుడికి పెట్టాలి. రాక్షసులకి ఇలా వరుసగా ఉంటుంది. పంక్తిముఖావై అసురాః, దింగ్ముఖావై దేవతాః. దిక్కులనే ముఖాలుగా కలిగిన వాళ్ళు దేవతలు. కాబట్టి తూర్పు ముఖానికి ఒకటి, దక్షిణ ముఖానికి ఒకటి, పడమర ముఖానికి ఒకటి, ఉత్తర ముఖానికి ఒకటి, ఇంకొకటి ఎక్కడుంటుంది? పైకి చూస్తూ ఒకటి ఉంటుంది. ఏమిటది? ఎందుకు అలా పెట్టారు? ఆకాశం చూస్తూ ఆయన ఏం కూర్చోక్కర్లేదు. ఆకాశాన్ని చూస్తూ కాదు, అంటే నాలుగు దిక్కులు కవర్ అయిపోయాయి. ఇంకొక దిక్కు ఉంది. అంటే దిక్కులు కాదు అక్కడ అర్థం. నాలుగు భూతాలు, వాయు, అగ్ని, నీరు, భూమి, అన్నింటికీ ఇలా పెట్టారు. ఒక్క పైన పెట్టినటువంటిది ఆకాశానికి సంకేతం. అర్థం ఏంటంటే ఈ నాలుగు భూతాలకి మూలతత్వమైంది ఆకాశం. దానికి రూపం లేదు, అది పైన అంతటా నిండి నిబిడీకృతమైందని చెప్పడం కోసం ఆకాశానికి సంకేతంగా పైన పెట్టారు. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ ఎక్స్ప్రెషన్. కాబట్టి పంచ తత్వాలు, పంచభూతాలు కలిస్తే ఈ ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతికి కాళిదాస్ చాలా అద్భుతంగా ఒక గొప్ప శ్లోకం చెప్తారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు? ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు? వాళ్లే పార్వతీ పరమేశ్వరం. కాబట్టి ఆ మంత్రాన్ని మనం పంచతత్వాలుగా ఉపాసన చేయాలి. ఇక్కడ సాధకుడు మంత్రాన్ని ఎలా చేయాలంటే, జపం తీసుకుని ఏమండి నేను రోజుకి ఒక 1000 సార్లు చేశానండి, 2000 సార్లు వీటిని మాల తిప్పేస్తే ఒక 5-6 నెలలకి లేకపోతే సంవత్సరానికి మాల మెత్తగా అయిపోతుంది వెన్నపూసలాగా. వీడికి మనసు మాత్రం ఏం కరగదు, అలానే ఉంటాడు. కాబట్టి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చేశారు అని కాదు, చేసేది ఒక్కసారైనా ఆ తత్వాలని స్పృశింపజేసేలా లోపల ఆ స్థితిని పొందుతూ చేస్తే మీలో కలిగే అనంతమైనటువంటి శక్తి, ఆ చైతన్యం మనం ఊహించలేము. మహాశక్తి అది. కాబట్టి కాయేయి లహరీం అసకహలహరీం సకలహరీం ఆ మంత్రం మీరు ఇప్పుడు ఇది వినేసి వెళ్ళి చేసేయకండి. ఇది మీ గురువు దగ్గర ఎవరినైతే గురువుగా ఎంచుకుని ఓ సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని శోధించి పీడించి మిమ్మల్ని అన్ని రకాల అర్హతలు చూసి ఇస్తారు. బట్ దాని అర్థమేంటి? ఆ తత్వాలు ఆ తాత్విక స్థితిలో కూర్చొని జపం చేయండి. పారాయణం కూడా ఎలా చేయాలో చెప్తారు. శ్రీచక్ర అర్చన గురించి కూడా చెప్తారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రరాజం మనం విన్నాం. ఇప్పుడు శ్రీచక్రం ఏమిటది? చక్రరాజార్చనం తద. ఈ చక్రరాజం అంటే ఏంటి? అంటే ఈ లోకల్లో మనం సాలగ్రామాన్ని పూజిస్తాం. దేనికి ప్రతీకగా? దేనికి ప్రతీక? విష్ణువుకి. స్ఫటికాన్ని పూజిస్తాం. దేనికి ప్రతీకగా? శివుడికి. శ్రోణశల ఉంటుంది, శిల అంటే ఎర్రని రాయి, అది దేనికి ప్రతీక? గణపతికి. శ్రోణశిల
ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శిల ఉంటుంది, ప్రతిమ ఉంటుంది. కానీ అమ్మవారికి ఏమిటంటే భౌతికంగా శ్రీచక్రమే అమ్మవారి యొక్క స్వరూపం. ఆవిడ దేహం అది శ్రీచక్రం. శ్రీచక్రంలో ఏ కోణం మనం ముట్టుకున్నా ఆవిడ దేహాన్ని ముట్టుకున్నట్టే. అది ఎలా ఉంది శ్రీచక్రం అంటే, మనం ఇత్తడి తర్వాత కొద్దిగా కంచు వెండి రాగి బంగారం అన్ని కరిగించి పోసి ఒక మూసలో దాన్ని చెక్కి పైన బిందు పెడతారు, ఇది స్థూల చక్రం. కానీ సూక్ష్మ చక్రం ఏంటంటే మంత్ర చక్రం. అది మీకు చెప్తాను, స్థూలము చెప్తాను సూక్ష్మము చెప్తాను. ఇప్పుడు నాతో పాటు ఈ మంత్రం చెప్పండి, శ్రీచక్రం అంటే ఎలా ఉంటుందో. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం అన్వస్రనాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. ఎంత అద్భుతమైన మంత్రం. శ్రీచక్రం అంటే ఏమిటి అని అంటే మీకు చెప్తున్నాను చూడండి, పైన బిందు ఉంటుంది, బిందు చిన్న బిందు, బిందు మండల వాసిని, బిందు మండల వాసిని, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయ. మీకు చెప్తానండి, బిందు దాని కింద త్రికోణం ఉంటుంది, మూడు కోణాలు, అది చెప్తాను మీకు మళ్ళీ. తర్వాత వసుకోణం, వసుకోణం అంటే ఎనిమిది త్రికోణాలు ఉంటాయి ఇలాగా. తర్వాత దశార యుగ్మం అంటే పది కోణాలతోటి రెండు ఆవరణాలు ఉంటాయి, పది కోణాలు ఇలాగ, కోణాలు ఒకటి ఇంకొక పది కోణాలు ఉంటుంది, రెండు ఉంటుంది. కాబట్టి బిందు ఒకటి, త్రికోణం ఒకటి, వసుకోణం ఒకటి, రెండోది పది కోణాలతోటి రెండు, ఐదైపోయింది కదా. తర్వాత మనకు అన్వశ్రమము అని అంటే పద్నాలుగు కోణాలతో ఉంటుంది చక్రం ఒకటి, ఆరయింది. నాగదళము అంటే తమలపాకులాగా, అంటే పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అలాగ తమలపాకులాగా, నాగదళం నాగవల్లి దళం లాగా అలాగుంటాయన్నమాట. తమలపాకులాగా ఎనిమిది దళాలతోటి ఒక చక్రం ఉంటుంది. ఏడవది, ఇక ఎనిమిదోది షోడశ పత్రం అంటే పదహారు పత్రాలతో ఉంటుంది క్రింద. ఆ తర్వాత వృత్తత్రయం అంటే మూడు రౌండ్స్ ఉంటాయి, తొమ్మిదోది. ఆఖరిది కింద ధరణీ సదం అంటే భూపురం, అంటే ఒక పలకలాగా ఉంటుంది, అంటే ఒక పలక దాని మీద మూడు చుట్లుంటాయి, ఆ మూడు చుట్ల మీద పదహారు దళాలుంటాయి, ఆ పదహారు దళాల మీద ఎనిమిది దళాలుంటాయి, ఆ ఎనిమిది దళాల మీద పద్నాలుగు కోణాలుంటాయి, ఆ పద్నాలుగు కోణాల మీద ఒక పది కోణం ఉంటుంది, దాని మీద ఇంకో పదో కోణం ఉంటుంది, పది కోణాలు, దాని మీద ఎనిమిది కోణాలుంటాయి, దాని మీద త్రికోణం ఉంటుంది, దాని మీద బిందు ఉంటుంది. ఇలాగా దీన్ని తొమ్మిది ఆవరణలు మీరు లెక్కేయండి, ఇదంతా లెక్కేసి ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ పోతే తొమ్మిది ఆవరణలు వస్తుంది. దీనిని నవ ఆవరణములు అంటారు. దీన్ని అర్చన చేస్తే ఒక్కొక్క ఆవరణని నవావరణ పూజ అంటారు. అందుకని నవారణ పూజ, నవారణ పూజ అనకూడదు, నవావరణ పూజ. ఆ నవావరణ పూజ ఎలా చేయాలి, అసలు ఒక్కొక్క ఆవరణలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఏ ఏ శక్తి ఉంటుంది, అసలు అది వింటేనే చాలు మనకు, ఇంకేం అక్కర్లేదు. కాబట్టి ఆ ఒక్కొక్క ఆవరణ దేవతలు వాళ్ళని ఎలా ఆరాధిస్తామో, అది ఎలా ఆరాధిస్తూ ఆరాధిస్తూ చిట్ట చివరికి వెళ్ళేటప్పుడు ఆ బిందు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్చకుడు ఆరాధించేవాడు ఏమైపోతాడు, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా శ్రీచక్రరాజన్ చెప్తుంది. కాబట్టి ఆ చక్రార్చనం మనకు రెండవ అంశం. కాబట్టి మనకు మూడే అంశాలు, ఒకటి మంత్రరాజం, రెండోది శ్రీచక్రరాజం, మూడోది ఏంటి రహస్యనామం. ఈ మూడు లలితా రహస్యం.